తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్కు అందజేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు అసెంబ్లీని రద్దు చేయాలని విన్నవించారు. దీంతో అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అంతకుముందు అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఒంటి గంటకు సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఏకవాక్య తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 5 నిమిషాల్లోపే జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించిన సమయానికి తీర్మానంపై సీఎం సంతకం చేసినట్లు సమాచారం. తీర్మాన ప్రతిని గవర్నర్ నరసింహన్కు అందజేసేందుకు ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సహచరులందరూ రాజ్భవన్కు వెళ్లారు. ఏ పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నామన్న అంశంపై కేసీఆర్ గవర్నర్కు వివరించారు. ఇక కాసేపట్లో గన్ పార్క్ వెళ్లి అమరుల వీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు కేసీఆర్. అక్కడి నుండి తెలంగాణ భవన్ చేరుకునే కేసీఆర్ మధ్యాహ్నం 2:30 మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీని రద్దు, ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇవ్వనున్నారు. సాయంత్రం గజ్వేల్ వెళ్లనున్న కేసీఆర్ రేపు కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రమేష్, నళిని, ఏదైతే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఉదయం అయితే దాదాపు మధ్యాహ్నం 1 గంటలకు మంత్రి కేబినెట్ అంటే కేబినెట్ భేటీలో పూర్తిగా అసెంబ్లీ రద్దు చేస్తున్నట్టు కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం అనంతరం ఒక 5 నిమిషాలు కేబినెట్ భేటీ అనంతరం తర్వాత రాజ్భవన్కి మంత్రులతో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కి వెళ్ళారు. అయితే రాజ్భవన్లో మంత్రి అసెంబ్లీ రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా గవర్నర్కు వివరిస్తూ అయితే ఎందుకు ముందస్తుగానే వెళ్ళవలసింది అని చెప్పి గవర్నర్కు పూర్తిగా వివరించే అవకాశం ఉంది. అయితే ఆ వివరించిన నేపథ్యంలో గవర్నర్ కూడా పూర్తిగా ఆమోద ముద్రను తెలిపినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే రాజ్భవన్ నుంచి నేరుగా ఇక గన్ పార్క్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నివాళులు అర్పించిన అనంతరం టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ 2:30 మీడియా ముందుకు రానున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మీడియా ముందుకు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏ విధమైన అంటే ముందస్తుగా ఎందుకు అయ్యాము, ఏం కథ అని చెప్పి ఒక సమాధానం కూడా ఇవ్వనట్టు తెలిసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం లో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో ప్రజలకు అభివృద్ధి చేశాం తప్ప తర్వాత ఎలాంటి న్యాయం చేయకుండానే ముందస్తుగానే అందుకే పోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆస్వాదించే విధంగా ప్రజలను కోరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకైతే డైరెక్ట్ రాజ్భవన్ నుంచి నేరుగా గన్ పార్క్ రాకుండా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అక్కడికి తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో అయితే ప్రజలకు పూర్తిగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అయితే రేపు జరిగే హుస్నాబాద్ బహిరంగ సభలో అయితే ముందస్తుగానే ఎందుకు వెళ్తున్నాం, ఏం కథ కారణాన్ని పూర్తిగా ప్రజలకు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పి అనంతరం తర్వాత భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసేందుకు పకడ్బందీ ప్లాన్గా చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు బహిరంగ సభలో ఎవరైతే క్యాండిడేట్ నిలబెడుతున్న ఒక మొదటి విడత ఎన్నికలకు కూడా కావాల్సిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే రాజ్భవన్ నుంచి నేరుగా టీఆర్ఎస్ భవన్కు బయలుదేరినట్టు ఇప్పుడే వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు డైరెక్ట్ రాజ్భవన్ నుంచి గన్ పార్క్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఎక్కువగా పార్టీ శ్రేణులు మొత్తం ఇప్పుడే టీఆర్ఎస్ భవన్కు చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ శ్రేణులు మొత్తం ఎప్పుడెప్పుడు కేసీఆర్ వచ్చి మీడియా సమావేశం నిర్వహిస్తారో అన్ని మీడియా సమావేశంలో ఏమేమి వస్తున్నాయని ఇటు ప్రతిపక్ష తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా పూర్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. అయితే కొద్ది క్షణాల ముందే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయడం జరిగింది. అంటే పూర్తిగా బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పూర్తిగా గవర్నర్ని అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కోరుతున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎం కేసీఆర్ మట్టుకు తర్వాత ప్రెస్ మీట్ తర్వాత ఈ ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా స్పందిస్తారని కూడా తేలాల్సి ఉంది. నళిని, రమేష్ ఈ విషయం చెప్పండి. షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే సీఎం ఖచ్చితంగా ఇప్పుడు గన్ పార్క్ చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ భవన్ చేరుకునే అవకాశం ఉంది. అయితే గన్ పార్క్ చేరుకునే అవకాశం ఎంతసేపట్లో ఉంది?
ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఖచ్చితంగా ముహూర్తాలు నమ్ముతారో ఆ ముహూర్త ప్రకారం అయితే ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీ రద్దు కావచ్చు, తర్వాత కేబినెట్ మీటింగ్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఇటు గన్ పార్క్ వచ్చి నివాళులర్పించిన సమయంలో అయితే సమయం లేని నేపథ్యంలో 2:35 మీడియా సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇటు గన్ పార్క్ వస్తే ఆలస్యం అవుతున్న కారణంగా నేరుగా రాజ్భవన్ నుంచి టీఆర్ఎస్ భవన్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశం అనంతరం ప్రజలకు ఏ విధమైన సమాధానం ఇస్తారనేది కూడా చాలా ఉత్కంఠగా రేపింది. అయితే ఖచ్చితంగా ప్రజలకు సమాధానం ఇచ్చి తీర్తని చెప్పి ఆపద్ బంధ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడు తెలిపినట్టు తెలుస్తుంది. అయితే సమాధానంలో అయితే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనులు ఏ విధంగా ప్రజలకు వివరిస్తారో లేదా ప్రతిపక్షాలు నోరు మూపిస్తారో కూడా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే మీడియా ముందుకొచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి హామీలు కానీ తర్వాత ఎలక్షన్స్ కానీ ఏ విధంగా నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ నాయకులకు తర్వాత మంత్రివర్గ పూర్తిగా ఇప్పటికే అన్ని విషయాలు ముందుగానే చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాజభవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్ టీఆర్ఎస్ భవన్కి వెళ్ళిన తర్వాత ఏ విధమైన దశ నిర్దేశాలు నిర్వహిస్తారో మనం వేచి చూడాల్సింది నల్లిని. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్కు అందజేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు అసెంబ్లీని రద్దు చేయాలని విన్నవించారు. దీంతో అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగింది. ఇక అంతకుముందు అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. 1 గంటకు సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఏకవాక్య తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 5 నిమిషాల్లోపే జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించిన సమయానికి తీర్మానంపై సీఎం సంతకం చేసినట్లు సమాచారం. తీర్మాన ప్రతిని కూడా గవర్నర్ నరసింహన్కు అందజేసేందుకు ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సహచరులందరూ రాజ్భవన్కు వెళ్లారు. ఏ పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నామన్న అంశంపై కేసీఆర్ గవర్నర్కు వివరించారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి చేరుకుని కేసీఆర్ మధ్యాహ్నం 2:30 మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీని రద్దు చేయడం, ముందస్తు ఎన్నికలపై క్లారిటీ కూడా ఇవ్వనున్నారు. సాయంత్రం గజ్వేల్ వెళ్లనున్న కేసీఆర్ రేపు కొనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడం జరిగింది. అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్కు అందజేశారు. కేబినెట్ నిర్ణయం మేరకు అసెంబ్లీని రద్దు చేయాలని విన్నవించారు. ఇక దీంతో అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రాజ్భవన్ కెళ్ళి గవర్నర్ ని కలవడం జరిగింది. గవర్నర్ కూడా దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కేసీఆర్ ముఖ్యమంత్రిని కోరినట్టుగా సమాచారం అందుతా ఉంది. పక్కా సమాచారమే ఇది. అయితే గాంధీ రాజ్భవన్ ముందు కొద్ది మంది కేసీఆర్ రాజ్భవన్ లో గవర్నర్ తో భేటీ అవుతున్నటువంటి సందర్భంలో కొద్ది మంది అమరవీరుల కుటుంబాలకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో
తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, తెలంగాణ అమరవీరుల త్యాగంతో తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో వీరికి న్యాయం జరగలేదు అని కొద్దిమంది నిరసన కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అనేటువంటిది సమాచారం అందుతా ఉంది. అయితే గవర్నర్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం కేసీఆర్ గన్ పార్క్ వచ్చి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి వెళ్తారనేటువంటి సమాచారం అందింది. అయితే కేసీఆర్ మాత్రం ఇక్కడికి రాలేదు. ఇక్కడ నుంచి గవర్నర్ నివాసం నుంచి డైరెక్ట్ గా ప్రగతి భవన్ చేరుకోవడం జరిగింది. ప్రగతి భవన్ లో లంచ్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత అటు నుంచి టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వెళ్లి టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దాంట్లో ముందస్తుకు ఎందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాలను సీఎం కేసీఆర్ వివరించనున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి మద్దతు కూడగట్టేటువంటి కొన్ని నిర్ణయాలు పార్టీ ఆఫీస్ వేదికగా మీడియా సమావేశంలో కేసీఆర్ వెలువరించనున్నారు. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. టిఆర్ఎస్ ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలనేటువంటి ఒక ప్రింట్ తయారైంది. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ లో కేసీఆర్ఏ స్వయంగా కొన్ని నిర్ణయాలు స్వతహాగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్లకు సంబంధించినటువంటి మంత్రులకు కూడా ఈ కేసీఆర్ విషయాలు చెప్పలేదు అని చెప్పేసి విషయం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ మీడియా సమావేశంలోనే, మీడియా వేదికగానే డైరెక్ట్ గానే చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 50 రోజులు 100 సభలు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా ప్రత్యర్థికి కనీసం ఆలోచించుకునేటువంటి సమయం కూడా ఇయ్యనటువంటి నేత రాజకీయాలలో కేసీఆర్ కు చాలా అలాంటి పేరుంది రాజకీయ దిట్ట ఆ నిర్ణయాలు తీసుకోవడంలో. అదే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారు, ప్రతిపక్షాలను ఎలా ఎరుకున పెట్టబోతున్నారు అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది రాజకీయాల్లో. అయితే ప్రతిపక్షాలు కూడా అంతే సిద్ధంగా ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ కేసీఆర్ దూకుడుకు కానీ కేసీఆర్ నిర్ణయాలను కానీ వీరు ఊహించని స్థాయిలో ఉంటాయని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రస్తుతం చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత గజ్వేల్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ కు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. వెళ్లే దారిలో వెంకటేశ్వర స్వామి మందిరంలో పూజలు చేసి వెళ్తారని చెప్పేసి సమాచారం అందుతా ఉంది. కేసీఆర్ కు వెంకటేశ్వర స్వామి తను ఏదైనా నిర్ణయం తీసుకున్నటువంటి టైంలో అక్కడ పూజ చేసేటువంటి అలవాటు అది ఒక సెంటిమెంట్ గా మారింది కేసీఆర్ కి సంబంధించి. ఈ రోజు కూడా ఒక ముహూర్త బలంతోనే రిజైన్ చేశాము అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకున్నారు. కేసీఆర్ జాతకాలను కానీ ముహూర్తాలను కానీ చాలా శాస్త్రీయబద్ధంగా నమ్మేటువంటి చాలా నమ్మకమైనటువంటి ఈ పండితులు చెప్పేటువంటి అంశాలను చాలా ఇంటికచ్చిగా నమ్ముతారు. అందులో భాగంగానే ఈ రోజు ముహూర్తం బాగుండటంతో ఈ రోజు 6వ తారీఖు అది కేసీఆర్ కు అదృష్ట సంఖ్య, అందుకే ఈ రోజు రిజైన్ చేసి వెళ్ళడం జరిగింది. అయితే కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత తను ఫామ్ హౌస్ కు వెళ్ళిన తర్వాత మరిన్ని వ్యూహాత్మక నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ కు సంబంధించినటువంటి ఇప్పటికే మీడియా సమావేశంలో కూడా సుమారు కొద్ది మంది, ఇప్పటికే కొన్ని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మినిమం ఒక 50 మంది వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రస్తుతం వార్తలు అందుతా ఉన్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. వారి కంటే ముందే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేసి రాజకీయంగా ప్రత్యర్థులను చావు దెబ్బ కొట్టాలనేటువంటిది కేసీఆర్ వ్యూహం. అందుకే కేసీఆర్ రాజకీయంగా అలాంటి వ్యూహంతో ముందుకెళ్తా ఉంటారు. కేసీఆర్ ఇంతవరకు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలు కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భం లేదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం మరొక మాట చెప్తా ఉన్నాయి, ముందస్తుకు వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు అనేటువంటిది ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. అయితే మొత్తానికి కేసీఆర్ ఈ ముందస్తు ఎన్నికలలో మరింత ముందుకు వెళ్తారా లేదంటే మరింత వెనక్కి వెళ్తారా అనేటువంటి దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. ఈ ముందస్తు ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ కావచ్చు, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ టీజే తెలంగాణ జన సమితి కూడా చాలా ధీటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వల్ల ఒక నియంత పాలన అంతమైంది అనేటువంటిది అన్ని రాజకీయ పక్షాల వాదన నలిని. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.